జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో భాగంగా జూన్ మాసంలో కర్కాటక రాశిలో పుట్టిన వారికి మరియు కర్కాటక లగ్నాల్లో పుట్టిన వారికి జూన్ మాసం గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే మీరు కర్కాటక రాశిలో పుట్టినా సరే కర్కాటక లగ్నంలో పుట్టినా సరే ఈ విషయం కొంతమందికి కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది, అది మనం తెలుసుకుందాము. ఈ గోచర గ్రహస్థితుల ఫలితాలు మీరు అప్లై తెలుసుకోవాలో ఎలా మీరు వర్తింప చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. మీరు ఒకవేళ మీరు పుట్టినప్పుడు మీ జన్మరాశి చాలామందికి తెలుసు ఉంటుంది, మేము కర్కాటక రాశిలో పుట్టామండి, ఫలానా నక్షత్రంలో పుట్టాం, లేదా ఫలానా రాశి ఫలానా నక్షత్రంలో పుట్టామని చాలామందికి తెలుసు ఉంటుంది. ఒకవేళ అలా మీకు తెలిసి మీరు కర్కాటక రాశి అయితే ఈ ఫలితాలు మీకు ఎలానో వర్తిస్తాయి. అలా కాకుండా మీకు కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసే అవకాశం ఉంటుంది, మీ లగ్నం కర్కాటక లగ్నం కానీ మీ రాశి కర్కాటక రాశి కాదు, వేరే రాశి, మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయంటే ఖచ్చితంగా మీరు ఈ ఫలితాలు చూసుకోవాలి. లగ్నం మీది కర్కాటక లగ్నం అవడం వల్ల కర్కాటక రాశి ఫలితాలు మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ రాశి సూర్యోదయాన్ని అనుసరించి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక వాళ్ళ రాశి వాళ్ళ లగ్నము రెండూ కూడా ఒకటే అవుతాయి. ఒకవేళ అలా మీకు తెలిసి మీ రాశి మీ లగ్నం ఒకటే అయ్యి అది కర్కాటక రాశి అయితే ఈ ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి. మాకు లగ్నం ఇవేం తెలియదండి, మాది మా రాశే మాకు తెలుసు, కర్కాటక రాశి అంటే ప్రశాంతంగా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి, చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం ఈ రాశి ఫలితాలు గోచర రీత్యా వచ్చే రాశి ఫలితాలు, ఇప్పుడు గోచర రీత్యా ఇప్పుడు ఈ మాసం మీ రాశి వాళ్ళకి బాగుంది అనుకోండి, ఒకవేళ ఈ మాసం ప్రస్తుతం మీకు జన్మకుండలిలో బాగాలేకపోతే అది యావరేజ్గా వెళ్తాయి అని చెప్పాలి అని తెలుసుకోవాలన్నమాట. అంటే మీ కుండలిలో బాగాలేని విషయాన్ని గోచరంలో బాగున్న విషయం కొంతవరకు ఓవర్లాప్ చేస్తుంది, సరి చేస్తుందని తెలుసుకోవాలి. ఒకవేళ మీ జన్మజాతకము బాగుంది, ఇప్పుడు గోచర గ్రహస్థితుల ఫలితాలు బాగున్నాయి, అప్పుడు రెట్టింపు మంచి ఫలితాలు వస్తాయి. జన్మజాతకం బాగాలేదు, గోచర గ్రహస్థితుల ఫలితాలు బాగోలేదు, అప్పుడు మీరు ఖచ్చితంగా రెమెడీస్ ఫాలో అవ్వాలని తెలుసుకోవాలి, రెమెడీస్ ఆచరించాలని తెలుసుకోవాలి. ఇక మనం గోచర గ్రహస్థితుల ఫలితాలు జూన్ మాసం 2023 జూన్ మాసంలో కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు కర్కాటక రాశిలో పుట్టినా సరే కర్కాటక లగ్నంలో పుట్టినా సరే మీ మీ రాశికి మీ లగ్నానికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజ భగవానుడు మీ రాశిలో ఈ మాసం మొత్తం సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే మీ రాశిలో ఆయన ఈ మాసం మొత్తం సంచారం చేయడం అంటే ఆయన నీచపడి ఉన్నాడు అన్నమాట, అంటే నీచ స్థానంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మీకు శ్రీలక్ష్మి అమ్మవారు మీలో కూర్చొని ఉందని తెలుసుకోవాలి. అంటే మీ రాశిలో కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి దయ, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఈ మాసం అపారంగా అద్భుతంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా శ్రీలక్ష్మి అమ్మవారు వచ్చేప్పుడు ఎలా ఉంటుందంటేనండి, అప్పటిదాకా కోపంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా ఆవేశంగా ఉన్నవాళ్ళు, ప్రతి చిన్నదానికి కళ్యాణికి కాలు దువ్వేవాళ్ళు, లేదా మాటకి అవతల వాళ్ళని షార్ట్ టెంపర్గా ఉండేవాళ్ళు, వీళ్ళంతా అంటే ఇలా ఉండే వాళ్ళను కూడా శ్రీలక్ష్మి అమ్మవారు వచ్చేప్పుడు అంటే కొన్ని ఇండికేషన్స్ అండి. శ్రీలక్ష్మి అమ్మవారు మన దగ్గరికి వచ్చే ముందు చాలా ప్రశాంతంగా అయిపోతారు. దేనికి కోపం తెచ్చుకోవడం, 4 రోజుల్లో సర్దుకున్న అంశాలకి ఎందుకు అరుచుకోవడము, ఏది శాశ్వతం కాదు కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. అంటే అది బేల ఆలోచనలు కాదు, ఏం చేస్తే మనకి కష్టం వస్తుందో, ఏం చేస్తే మనకి సుఖం వస్తుందో అలాంటి ఆలోచనలు అమ్మవారు ఇస్తుంది. మెయిన్ ఏంటంటేనండి, కలహాలు ఉండే చోట అమ్మవారు రావడానికి ఇష్టపడదు, కల్లా కపటం లేని చోటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతున్నాయి. గోచరరీత్యా ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీ రాశిలో సంచారం చేయడం అంటే మీలో మీ ఇంట్లో మీ ఒంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నట్టు ఇక్కడ ఒక ఇండికేషన్ అన్నమాట. అంటే అమ్మవారు వచ్చే ముందు ఏం చేస్తుందంటే, ఒకవేళ మీరు అగ్రెషన్ పీపుల్ అయితే ఆ అగ్రెషన్ని కమ్ డౌన్ చేస్తుంది, మీకు తెలియకుండానే శాంతం వస్తుంది. అంతకుముందు చిన్న విషయానికి కోపం వచ్చే మీకు ఇప్పుడు పెద్ద విషయం కూడా మీకు చాలా చిన్నగా తృణప్రాయంగా అనిపిస్తుంది, వాళ్ళంటే అయిపోయిందా, నిజం ఏంటో అందరికీ తెలుసు కదా. ఇలాంటి ఆలోచన ధోరణి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకే కలగజేస్తుంది. ఒకవేళ మీరు శాంతమూర్తులు శాంతపరులు అయితే మీ శాంతం ఇంకా పెరుగుతుంది, మీ శాంతం సాత్వికానికి దారితీస్తుంది, మీ శాంతం దైవభక్తికి దారితీస్తుంది. ఇది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడంటే సాక్షాత్తు శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు ఈ మాసం మీకు అన్ని విషయాల్లో మెండుగా ఉందని తెలుసుకోవాలి. ప్రత్యేకించి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం వ్యాపార లబ్ధి చాలా బాగా ఉంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా సఫలీకృతమవుతాయి. అలానే మీరు కనుక ఒకవేళ వివాహితులు అయితే కనుక మీ ఇద్దరి మధ్య చక్కటి ఒకవేళ
మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ వైదొలిగిపోయి మంచి మనశ్శాంతి ప్రశాంత వాతావరణం రావడానికి కూడా చక్కటి అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులకు కూడా, అంటే వ్యాపారస్తులు అనే కాదండి, ఉద్యోగస్తులకి కూడా ఈ మాసం చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి, మీరు ఒకవేళ ఆడవాళ్ళైనా సరే లేదా మగవాళ్ళైనా సరే, ఒక స్త్రీ సహాయ సహకారాల వల్ల మీ ఉద్యోగ స్థానంలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఒక స్త్రీ హెల్ప్ వల్ల మీకు చాలా బాగా ఉంటుందని తెలుసుకోవాలి. అలా కాకపోతే అమ్మవారి ఆశీస్సుల వల్ల కూడా మీకు బాగా ఉంటుందని తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఉండే పాలిటిక్స్ అన్నీ కూడా చప్పబడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా అంటే అంతా కూడా గొడవ క్లంజీనెస్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకో సైలెంట్ అయిపోతారు, కామ్గా ఉంటారు. మీకు అది చాలా బాగా నచ్చుతుంది, అబ్బాయి ఎప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండను కదా అని అనుకుంటారు. కానీ ఎప్పుడు ఇలా ఉండడానికి కూడా మనకు ఒక మంచి మార్గం ఉంది, అది కూడా మనం రెమెడీ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. మీరు ఈ మాసం కనుక ఏదైనా మంచి వాల్యుబుల్ ఐటెం కొనుక్కోవడానికి, మీ ఇంటికి కావచ్చు మీ ఒంటికి కావచ్చు, దానికి కూడా చాలా అనుకూలంగా ఉందని తెలుసుకోవాలి. ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసం 18వ తారీఖు తర్వాత నుంచి శనేశ్వరుడు వక్రగతిలోకి వస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఆయన ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు, అష్టమ శని ఉంది. వక్రగతి అంటే అష్టమ శని నుంచి మీ రాశికి సప్తమ స్థానంలోకి వెనక్కి అడుగులు వేస్తున్నాడు అని చెప్తే అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది మీకు ఒక రకంగా మంచిదనే చెప్పాలి. కొన్ని మంచి అనుకూల అంశాలు మీకు జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ అనుకూల అంశాలు ఏ ఏ విషయాల్లో ఉంటుందన్న విషయం మనం చూసుకుంటే కనుక మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ సెటరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ్వకుండా మీరు సంకల్పించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉండి బాగా ఎదురు చూస్తూ అసహనంగా ఉన్న ఆ పనులన్నీ కూడా అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది. అయితే ఈ మాసం గోచర గ్రహస్థితుల రీత్యా శ్రీలక్ష్మి అమ్మవారు మీ రాశిలో, మీ కర్కాటక రాశిలో ఉందని మనం తెలుసుకున్నాం కదా, అంటే శుక్రభగవానుడి రూపంలో. ఈవిడ్ని మనం ఎప్పుడూ కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసం చక్కటి మార్గం అని చెప్పాలి. ఈ మాసంలో మీరు కనుక ఇది, అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే కనుక శ్రీలక్ష్మి మీ అందు ఉండడానికి అవకాశం ఉంది. ప్రయత్నపూర్వకంగా మనలో ఉన్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి మొదటిది. రెండవది, ఒకళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా మాట్లాడడం, ఇది కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా కొన్ని చేసుకొని అప్పుడు మనం అమ్మవారిని పట్టుకుంటే అమ్మ తొందరగా పలుకుతుంది, శీఘ్రంగా పలుకుతుంది. ఈ రెండు కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకము కుదిరితే కనుక ఉదయం పూట 6 నుంచి 7 లోపల ఒకసారి, మధ్యాహ్నం 12 నుంచి 12:30 లేదా 1 గంట లోపు ఒకసారి, సాయంత్రం 6 నుంచి 7 లోపల ఒకసారి చదివితే చాలా మంచిది. ఒకవేళ అలా 3 సార్లు చదవడం మూడు కాలాల్లో కుదరకపోతే పొద్దున్నే 6 నుంచి 7 లోపు అయినా సరే 3 సార్లు శ్రీమహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల, 3 సార్లు కనకదార స్తోత్రం పఠించడం వల్ల శ్రీలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు మీకు చక్కగా దొరికి తీరుతాయి. శ్రీలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు వస్తే మీ జీవితంలో ఆనందము, సుఖం, సౌఖ్యం, సౌభాగ్యం, డబ్బు, ధనం ఇలాంటివన్నీ కూడా రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వారికి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి. సర్వే జనాః సుఖినో భవంతు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.